ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ఇక గాలికి వదిలేసినట్టేనా తాజాగా రుయా వేదికగా కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఐతో కలిసి తెలుగుదేశం పార్టీ ఒక సంయుక్త ప్రకటన చేసిన తర్వాత రకరకాల రాజకీయ కోణాలు ఆవిష్ తెర మీదకి వస్తున్నాయి అంటే రాజకీయ విశ్లేషకులు ఆవిష్కరిస్తున్న ఆ కోణాలు చూస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పరిధిలో రాజకీయాలు వదిలేసి జాతీయ స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారా ఇప్పుడు ఇదే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న అదే నేపథ్యంలో ఒకవేళ నిజంగా కనుక అదే కనుక జరిగితే అంటే ఒక మమతా తోటో లేదంటే నితీష్ కుమార్ గారితోటో సమాజ్వాది పార్టీ ఇలా కొన్ని పార్టీలను కలుపుకొని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మరొక ఫ్రంటో మరొక కూటమో తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రధాని రేసులోకి గనక ఆయన వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ నారా లోకేష్ గారు అప్పుడు లీడ్ తీసుకొని పార్టీని నడిపే ఆలోచన ఉందా అందుకే ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువగా తెర మీద కనిపించడం మన తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఈ మధ్యన కొన్ని కొన్ని ఎన్నికల్లో అంతకుముందు కానీ ఆయన ప్రచారాలు ఎక్కువ ఆ మధ్యన పంచాయతీ ఎన్నికల్లో తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో మేనిఫెస్టోని ఆయనే విడుదల చేయడం ఓకే ఆయన కూడా కష్టపడడం గతంతో పోలిస్తే చాలా యాక్టివ్ రోల్ పోషి పోషిస్తున్నారు పార్టీలో కానీ పార్టీని నడిపే సత్తా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే పూర్తిగా అందులో మునిగి తేలుతూ ఉంటే ఇక్కడ రాష్ట్రంలో పార్టీని ఇప్పటికే బతికించుకోవాల్సిన పరిస్థితి ఉంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ లీడర్లు ఆయన తీసుకొని పార్టీని ముందుకు నడిపించగలడం సాధ్యమేనా ఇప్పుడు ఇదే ఒక ప్రశ్న అదే సమయంలో చాలామంది పైకి గాంభీరప మాటలు చెబుతున్నా పైకి కొన్ని కొన్ని లేదు మేము నారా లోకేష్ గారి నాయకత్వాలు నడుస్తాం నారా లోకేష్ గారు తోపుతురు అని పైకి చెబుతున్నా మొన్న అచ్చెన్నాయుడు గారు లాంటి వీడియో లీక్ అయినప్పుడు వాళ్ళ మనసులో ఏముందనేది ఒక క్లారిటీ వచ్చేసింది నారా లోకేష్ గారి పార్టీని లీడ్ చేయలేరు అనే ఆలోచనతో ఉండడం ఒకవేళ చేయాల్సి వచ్చినా ఆయన వెనకాల నడవాల్సి వచ్చినా ఏదో అడుగులో అడుగు వేయడం తప్ప ఇష్టపూర్వకంగా నడవలేరు నాయకులు అనేక క్లారిటీ వచ్చేసింది ప్రజలకి ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఏపీ టీడీపీకి చంద్రబాబు గారికి రామ్ రామ్ చెప్పబోతున్నారా ఈ నిర్ణయంతో అందుకే హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవబోతున్నారా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేంద్రంలో జెండా ఎగిరి కార్యక్రమం ఏమైనా మొదలైందా అసలు ఏం జరుగుద్ది అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి